జోన్ల వ్యవస్థపై రాష్ట్రపతి ఆమోదానికి రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా ప్రయత్నించలేదన్న విమర్శలున్నాయి. కేంద్ర హోంశాఖ అభ్యంతరాలకు సమాధానం ఇవ్వకపోవడంతో ఇప్పటికి 31 జిల్లాలతోనే 7 జోన్ల విధానం కొనసాగుతోంది. దీనిపై తేల్చకుండా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇస్తే లీగల్ సమస్యలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు అధికారులు. రెండేళ్లుగా జోనల్ ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వం మూలకు పడేసింది. దీనిపై రాష్ట్రపతి ఆమోదం కోసం సీరియస్ గా ప్రయత్నించడం లేదు. కేంద్ర హోంశాఖ అభ్యంతరాలకు సరైన సమాధానం చెప్పడం లేదు. ఫలితంగా ఇంకా 31 జిల్లాలతో కూడిన 7 జోన్ల విధానమే కొనసాగుతోంది. మరో 2 జిల్లాలను ఏ జోన్లో వేస్తారన్న దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. మార్పులు చేర్పుల కోసం వచ్చిన డిమాండ్లపైన ఎటూ తేల్చలేదు. ఫైనల్ జోనల్ విధానం తేలకుండా కొత్త పోస్టుల భర్తీ అంత ఈజీ కాదంటున్నారు ఆఫీసర్లు. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఫలితాలతో రాష్ట్ర ప్రభుత్వం యువత నిరుద్యోగులను ఆకట్టుకునే పనిలో పడింది. ఇదే టైంలో 50,000 ఉద్యోగాల భర్తీని ప్రకటించింది. ఖాళీలను గుర్తించి వీలైనంత త్వరగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని సీఎస్ ను సీఎం ఆదేశించారు. అవి భర్తీ చేసేదెప్పుడు, ఎట్లా భర్తీ చేస్తారు అనే దానిపై నిరుద్యోగుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఫైనల్ జోనల్ విధానం తేలకుండా నోటిఫికేషన్లు ఇస్తే లీగల్ సమస్యలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు ఆఫీసర్లు. 2వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ జోనల్ అంశాన్ని పక్కన పెట్టేశారు. ఎన్నికల ప్రచారంలో వచ్చిన రాజకీయ డిమాండ్ల మేరకు జోన్లను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారే తప్ప వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపలేదు. 2018లో అసెంబ్లీని రద్దు చేసే ముందు అప్పటి వరకు ఉన్న జోనల్ వ్యవస్థను రద్దు చేసి కొత్త జోన్లను ఏర్పాటు చేశారు. గతంలో ఉన్న 2 జోన్ల స్థానంలో 7 జోన్లు, 2 మల్టీ జోన్లుగా 31 జిల్లాలను విభజించారు. దీనికి మే 2018లో రాష్ట్రపతి ఆమోదించారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ తెరమీదకు వచ్చింది. అలాగే వికారాబాద్ జిల్లాను గద్వాల జోన్ నుంచి తొలగించి చార్మినార్ జోన్లో కలపాలని ఆందోళనలు జరిగాయి. జనగామ జిల్లాలో కలిపిన గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలపాలని టీఆర్ఎస్ క్యాడర్ కూడా ఉద్యమించింది. దీంతో సీఎం కేసీఆర్ ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేశారు. జోనల్ వ్యవస్థను సవరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కానీ 2 ఏళ్లవుతున్నా ఇంతవరకు సవరించిన ఫైల్పై రాష్ట్రపతి ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్దగా దృష్టి పెట్టడం లేదనే విమర్శలు వస్తున్నాయి. కేంద్ర హోంశాఖ సవరించిన జోనల్ ఫైల్ను రాష్ట్ర ప్రభుత్వం గతంలో కేంద్ర హోంశాఖకు పంపింది. అయితే ఏకీకృత సర్వీస్కు నష్టం జరిగే ప్రమాదం ఉందన్న ఆందోళనలు టీచర్ల నుంచి వ్యక్తమయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో జోన్ల సవరణ ఎలా సాధ్యమో చెప్పాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆన్సర్కు హోంశాఖ సంతృప్తి చెందక మరో అభ్యంతరం వ్యక్తం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ అంశాన్ని పక్కన పెట్టినట్లు తెలిసిందే.